नमस्ते वेलकम टू सिल्वर स्क्रीन ఇవాల్టి ఫిల్మీ అప్డేట్స్ గాసిప్స్ తో నేను రెడీగా ఉన్నా మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ బిగిన్ సిల్వర్ స్క్రీన్ రష్మిక మందన ది మోస్ట్ హ్యాపెనింగ్ గర్ల్ సౌత్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించి టాప్ లో నిలిచింది ఈ ముద్దుగుబ్బ ఇక గుడ్ బై మిషన్ మంజు యాన్మల్ చిత్రాలతో బాలీవుడ్ లో సైతం ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధపడుతోంది ఇదంతా అటుంచితే ఈ మధ్య రష్మిక తన నోరుకు పని చెప్పడంతో వివాదాలకు కారణమైంది తనకు లైఫ్ ఇచ్చిన రక్షిత్ శెట్టి ప్రొడక్షన్ హౌస్ పై నోరు జారటంతో ఈ అమ్మడు చిక్కుల్లో పడింది అది ఎంతవరకు పోయిందంటే ఏకంగా రష్మికపై కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నిషేధం విధించే వరకు ఓ మీడియాతో మాట్లాడుతూ తాను తన తొలి చిత్రం కిరిక్ పార్టీతో ఓవర్ నైట్ స్టార్ ఎలా అయ్యారో చెప్పుకొచ్చింది ఈ చిత్రాన్ని రక్షిత్ శెట్టి నిర్మించారు ఆ నిర్మాణ సంస్థ గురించి ఆ మీడియాతో ప్రస్తావించకపోవడంపై అమ్మడు ఇబ్బందుల్లో పడిపోయింది ఇంతకీ రక్షిత్ శెట్టి ఎవరనుకుంటున్నారా రష్మిక మందన మాజీ ఫియాన్సీనే తనతో రష్మికకు ఎంగేజ్మెంట్ అయింది ఆ తర్వాత కొన్ని కారణాలతో అది బ్రేకప్ కూడా అయింది సమంత నటించిన తాజా చిత్రం యశోద ఈ మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్ తెచ్చుకుంది అయితే ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేసే లోపే చిత్ర యూనిట్ కు షాక్ తగిలింది ఈవో హాస్పిటల్స్ రూపంలో యశోద చిత్రానికి చేదు అనుభవం ఎదురైంది తమ బ్రాండ్ ను చిత్ర యూనిట్ కించపరిచిందంటూ ఈవో హాస్పిటల్స్ యాజమాన్యం సివిల్ కోర్టులో కేసు వేసింది ఈవో హాస్పిటల్స్ కు చెడ్డ పేరు తెచ్చేలా సినిమాలో ప్రాజెక్ట్ చేశారంటూ ఆ యాజమాన్యం కోర్టులో ఫిర్యాదు చేసింది ఈవో ఐవీఎఫ్ హాస్పిటల్ ఓనర్ డాక్టర్ మోహన్ కుమార్ ఈ చిత్ర దర్శకుడు మరియు నిర్మాతలపై ఫిర్యాదు చేయడంతో కోర్టు వీరికి నోటీసులు ఇచ్చింది ఈ చిత్రంలో యశోద క్యారెక్టర్ ప్లే చేసిన సమంత తన సోదరి సర్జరీకి డబ్బులు అవసరం అవడంతో యశోద అద్దె గర్భంకు ఒప్పుకొని ఈవో హాస్పిటల్స్ కు వెళ్తుంది అక్కడే చాలా మంది పేద మహిళలు డబ్బుల కోసం సరోగసీ పద్ధతిని ఎంచుకున్నారనే విషయం తెలుసుకుంటుంది ఈవో హాస్పిటల్ ను తప్పుడు పనికి వాడుకున్నారంటూ డాక్టర్ మోహన్ కోర్టుకెక్కారు ఈ చిత్రం అద్దె గర్భం అనే కాన్సెప్ట్ పై తెరకెక్కింది కూతురుకు జన్మనిచ్చారు అలియా భట్ రణబీర్ కపూర్ దంపతులు అయితే ఇప్పటి వరకు కూతురును బయట ప్రపంచానికి పరిచయం చేయలేదు ఇక తమ గారాల పట్టికి రాహా అనే పేరు పెట్టినట్లు అలియా భట్ ఇన్స్టా ద్వారా ప్రపంచానికి తెలిపారు అంతేకాదు బేబీ తొలి ఫోటోను కూడా తల్లి ఆలియా పోస్ట్ చేశారు అంతేకాదు రాహా అనే పేరును నీతూ కపూర్ పెట్టిందంటూ పోస్ట్ లో రాసుకొచ్చారు రాహా అనే పేరుకు చాలా అర్థాలు ఉన్నాయట సంస్కృతంలో రాహా అంటే వంశమని బెంగాల్లో విశ్రాంతి రిలీఫ్ అని అరబిక్ లో శాంతి సంతోషం స్వేచ్ఛ అనే అర్థాలు ఉన్నాయట అంతేకాదు తమ బిడ్డ తొలి స్పర్శతోనే ఇవన్నీ తాము అనుభవించినట్లు ఈ బ్రహ్మాస్త్ర బ్యూటీ వెల్లడించింది చూసారుగా ఇవంటి ఇవాల్టి ఫిల్మీ అప్డేట్స్ అండ్ గాసిప్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు దిస్ ఇస్ శ్రావణి సైనింగ్ ఆఫ్